బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మార్చి 30 నుంచి 3 రోజుల పాటు పిఠాపురంలో ప్రచారం చేస్తూ మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ప్రచారానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం యొక్క నియోజకవర్గంలో తాజా పరిస్థితులేంటి? అక్కడ వైసీపీ ఏ రకంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది? పవన్ కళ్యాణ్ ఎంటర్ అయినటువంటి తర్వాత పిఠాపురంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్, నమస్తే. నమస్తే సార్. సరే, 30 తారీఖు నుంచి పవన్ కళ్యాణ్ ప్రచార బరిలోకి దిగబోతున్నారు. నేరుగా 3 రోజులు పెట్టుకున్నారు ఈసారి పిఠాపురంలో. సో ఈ ప్రచారం ఎంతవరకు కలిసి వస్తుంది? పవన్ కళ్యాణ్ ఎంట్రీతోనే ఏమైనా కొత్తగా అక్కడ అంశాలు తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉందా? అంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఒక రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. అంటే ఒకటి, అసంతృప్తి, కూటమిలో ఉన్నటువంటి సమస్యలు, వీటన్నిటినీ కూడా ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండగానే సర్దుబాటు చేసుకుని అప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలనేటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకుని, ఈ క్రమంలో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ నియోజకవర్గాలకు సంబంధించి కేవలం ఒక 3 నియోజకవర్గాలు పెండింగ్ ఉంది, ఒక లోక్సభ స్థానం పెండింగ్ ఉంది. సో దీని మీద చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ రేపు దానికి సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటిస్తారు. పిఠాపురంలో మేజర్గా ఏంటంటే ఎలా అయినా కానీ పవన్ కళ్యాణ్ ఓడించాలి అనేటువంటి ఒక ప్రణాళిక అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మరి చెప్పాలంటే ఎట్లా ఉందంటే T20 బెట్టింగ్ లాగా ఉంది, ఎవరు గెలుస్తారు ఏంటి అనేటువంటి చర్చ. సో పవన్ కళ్యాణ్ కూడా దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఇప్పటికే అధికార పార్టీ మండలానికి ఒక సమన్వయకర్తను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది, ఓవరాల్గా పరిశీలకులను నియమించింది. సో వీటన్నింటినీ తట్టుకోవాలంటే పవన్ కళ్యాణ్ అక్కడ యాక్షన్ ప్లాన్ మరింత బలంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారి కాన్స్టిట్యున్సీకి వెళ్తున్నారు. 3 రోజుల పాటు ఆయన ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమాలు, రోడ్ షోస్, అలానే ఒక బహిరంగ సభ, ఈ 3 కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ 3 రోజులు జరిగిన యాక్టివిటీని బట్టి తర్వాత ప్లాను, ఎందుకంటే అక్కడ కొంతమంది సమన్వయకర్తలు, ఇన్ఛార్జీల్ని నియమించేటువంటి ఆలోచనతో జనసేన పార్టీ ఉంది. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు అప్పగించడం, ముఖ్యంగా ఏరియాల వారీగా, అందులో 3 ప్రధానమైనటువంటి మండలాలు ఉన్నాయి. ఆ 3 మండలాలకి సంబంధించి కూడా ఓటర్స్ని తీసుకునేటువంటి క్రమంలో ఆల్రెడీ ఒక 6-పాయింట్ ఫార్ములాని అనౌన్స్ చేశారు. పిఠాపురం నియోజకవర్గానికి తనను గెలిపిస్తే ఏం చేస్తారనేటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ ఒక అనౌన్స్మెంట్ ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రచారం మీద ఫోకస్ పెడుతున్నారు. పిఠాపురం ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో ఆ జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి 21 నియోజకవర్గాలు ప్లస్ 2 పార్లమెంట్ స్థానాలు, మిగతా కూటమికి సంబంధించినటువంటి బలమైనటువంటి స్థానాలు, వీటన్నిటిపైన కూడా గత 2 రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే పురంధేశ్వర్ గారింట్లో అటు బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులందరూ భేటీ అయ్యారు. మేనిఫెస్టో తయారీ, అలానే ప్రధానమైనటువంటి సభల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రణాళిక, వీటన్నిటిపైన ఫోకస్ పెడుతున్నారు. సో దీనికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ క్యాంపెయిన్ స్టార్ట్ చేసేసారు. 27 తారీఖు నుంచి ఆయన యాత్రలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 30వ తేదీ నుంచి వస్తున్నారు కాబట్టి ఒక లాంగ్ షెడ్యూల్, బహుశా ఈ 3 రోజుల పర్యటన తర్వాత మిగతా నియోజకవర్గాలు అన్నింటిలో కూడా వరుస పర్యటనలు చేయడానికి పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నట్టుగా ఓ సమాచారం ఉంది. అధికారికంగా వీళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం చూస్తే కనుక 3 రోజులు పిఠాపురంలో పర్యటన తర్వాత April 3వ తేదీన తెనాలిలో పర్యటించబోతున్నారు. 4వ తేదీన నెల్లిమర్ల, ఎక్కడైతే జనసేన క్యాండిడేట్లు నిలబెట్టిందో ఫస్ట్ ఫేజ్లో అవన్నీ కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 5వ తేదీన అనకాపల్లిలో ప్రచారం చేస్తారు. 6వ తేదీన యలమంచిలో ప్రచారం చేస్తారు. అలానే 8వ తేదీన పెందుర్తిలో ప్రచారం చేస్తారు. 8వ తేదీ కాకినాడ, 7వ తేదీ పెందుర్తి, 9వ తేదీ మళ్ళీ పిఠాపురం, 9వ తేదీ ఉగాది పండుగ, ఉగాది సెలబ్రేషన్స్ని మళ్ళీ పిఠాపురంలో జరిపే విధంగా, సొంత నియోజకవర్గంలో జరిపే విధంగా ఒక ప్రణాళికను చేస్తుంది. అంటే ఈ ఆ పైన ఉత్తరాంధ్ర అంతా కవర్ అయిపోతుంది. తెనాలి వచ్చి మళ్ళీ నెల్లిమర్లకు వెళ్తారు కాబట్టి పైనుంచి అలా డౌన్ స్ట్రీమ్ మళ్ళీ స్టార్ట్ అవుతారు. అంటే ప్రధాన నియోజకవర్గం పిఠాపురం తర్వాత తెనాలి నియోజకవర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు నాదెండ్ల మనోహర్ గారు బరిలో దిగుతున్నారు కాబట్టి. సో అది అయిపోయిన తర్వాత 10వ తారీఖున రాజోలు, 11న పి గన్నవరం, 12న రాజానగరం సభల్లో ప్లానింగ్ చేస్తున్నారు. ఇవన్నీ వరుసగా ఉండేటువంటి, అంటే ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది. ఇదైతే బహుశా 15వ తేదీన మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి కావాల్సినటువంటి 3 పార్టీల కూటమికి సంబంధించి, ఎందుకంటే 18 నోటిఫికేషన్ వస్తుంది. సో April 18 నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి 12 నుంచి 18 తేదీల మధ్యలోనే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ప్రకటనలు ఉండే అవకాశం ఉంది. ఇంకోటి, వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ ఉగాది రోజున మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. సో ఈ క్రమంలో ఒక ఫస్ట్ ఫేజ్ పర్యటనలుగా మనం వీటిని చూడాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఫేజ్ చేయబోయేటువంటి యాత్రలుగా ప్రధానమైనటువంటి కాన్స్టిట్యున్సీస్, ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో ఆ కాన్స్టిట్యున్సీస్ ప్లస్ తన సొంత నియోజకవర్గంలో కూడా విస్తృత పర్యటనకు కావాల్సినటువంటి ప్రణాళికని రెడీ చేసుకున్నారు. ఇది ఒక
దగ్గర దగ్గర 15 రోజుల ప్రణాళిక. 30వ తేదీన మొదలు పెడితే 12వ తేదీన ముగుస్తుంది. 12వ తేదీన ముగిసిన తర్వాత మేనిఫెస్టోకి సంబంధించినటువంటి సమాలోచనలు ఉండొచ్చు. దానికి అనుగుణంగా భారీ బహిరంగ సభల ద్వారా 3 పార్టీల నాయకుల సమక్షంలోనే మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రచారంలో ప్రధానంగా వైసీపీ వ్యతిరేకతనే ప్రజల్లోకి తీసుకువెళ్ళబోతున్నారా, లేకుంటే ఏదైనా ఇప్పటికే 6 గ్యారంటీస్ అని ఈ నియోజకవర్గానికి ఇచ్చారు పిఠాపురానికి, మిగతా నియోజకవర్గ ప్రచారంలో కూడా ఏమైనా హామీలు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే ఉమ్మడి మేనిఫెస్టో అయితే ఇంకా రాలేదు. అంటే ఒకటి, కాన్స్టిట్యూన్సీకి డిక్లరేషన్స్ ఇవ్వడం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి అవసరం ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్కి అనుగుణంగా అక్కడ ప్రజలకు హామీలు ఇవ్వడం అనేది పరిపాటి. సో అదే క్రమంలో ఇప్పుడు నెల్లిమర్లు వెళ్తే ఒక రకమైనటువంటి సమస్యలు ఉంటాయి, అనకాపల్లి వెళ్తే ఇంకో రకమైన, అనకాపల్లి అంటే పెద్ద బెల్లం మార్కెట్ యాడ్ ఉంది. సో అట్లాంటి సమస్యలపైన దృష్టి పెట్టడం, అభ్యర్థితో లోకల్గా కంటెస్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థితో సమన్వయం చేసుకోవడం, అక్కడ ప్రజలకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ పైన ప్రకటనలు చేయడం, ఫస్ట్ ఫేజ్లో అదే దృష్టి పెట్టే అవకాశం. కొన్ని ఆల్రెడీ కొన్ని విషయాల్లో జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చింది, జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, అలానే రైతులకు సంబంధించి కౌలు రైతుల విషయంలో కావచ్చు, ఈ అంశాలపైన కొంత క్లారిటీ ఇచ్చింది. కానీ మిగతా పెద్ద అంశాలపైన ఏదైనా కానీ మేనిఫెస్టో ద్వారానే ఎజెండా ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చే హామీలు ఒకవైపు ఉంటాయి, ఇంకోవైపున ఓవరాల్గా ఎజెండాగా తీసుకొచ్చేటువంటి మేనిఫెస్టో ఇంకోవైపున ఉంటుంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ యాత్ర సాగుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత అనేది, ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వ వైఫల్యము, అలానే ప్రభుత్వం చేసినటువంటి అరాచక పాలన, ఈ మూడు అంశాలు ప్రతి సమావేశంలో ప్రతి మీటింగ్లో కూడా విపక్ష కూటమి అదే ప్రధానమైనటువంటి ఎజెండాలో చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అదే విషయంలో మాట్లాడతారు. ఉత్తరాంధ్ర పర్యటనలో మొత్తం కూడా విశాఖలో జరిగినటువంటి సహజ వనరుల దోపిడీ గురించి ఎక్కువ మాట్లాడే అవకాశం ఉంది. సో ఆటోమేటిక్గా అక్కడ అధికార పార్టీని టార్గెట్ చేసేటువంటి స్కోప్ ఉంటుంది. అధికార పార్టీ నాయకులు చేసినటువంటి సహజ వనరులు అంటే ఇసుక క్వారీల దగ్గర నుంచి ప్రతి చోట దోపిడీ జరుగుతుంది అనేది కదా జనసేన పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో వాటన్నిటిపైన ఒక ఎదురుదాడి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. వీటితో పాటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలపైన జనసేన పార్టీ ఇవ్వబోయేటువంటి ఎజెండా, తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేనిఫెస్టో. సో ఇలా ఒక 3-స్టెప్ వెరిఫికేషన్లా నడుస్తుంది. ప్రజలతో ఓటు చెక్ చేసుకునేటువంటి క్రమంలో దానికి తగ్గట్టుగా జనసేన పార్టీ ప్రణాళికని సిద్ధం చేసుకుంది. అయితే గ్రౌండ్లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు కూటమి అభ్యర్థుల నియామక సందర్భంలో ఏర్పడినటువంటి సమస్యలు, వీటన్నింటినీ కాస్త సర్దుబాటు చేసుకుని ఎక్కడైతే అసంతృప్త నాయకులు ఉన్నారో, టికెట్లు రాలేదనేటువంటి నాయకులు, వాళ్ళందరినీ ఒక దారికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ క్యాంపెయిన్కి తగ్గట్టుగా ఆ సమర్థత సామర్థ్యం తోడైతే ఏంటంటే ప్రజల్లోకి ఇంకా బలంగా వీరు వాదాన్ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అది లేని పక్షంలో మళ్ళీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కానీ ఆ సర్దుబాటు దిద్దుబాటు చర్యలు ఎక్కడ జరుగుతున్న దాఖలాలు లేవు. కానీ ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు కానీ, ఎజెండా కానీ, అలానే ప్రజలకు చేయబోయేటువంటి వివిధ రకాల సేవల విషయం కానీ అది పదే పదే ప్రస్తావిస్తున్నారు. మరొక వైపు నుంచి ఏంటంటే ప్రభుత్వ వైఫల్యాల మీద ఎదురుదాడి అనేది అది యథావిధిగా కొనసాగేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశం. ఇప్పుడు టీడీపీ ప్రచారంలోకి దిగింది, ఇప్పుడు జనసేన కూడా ప్రచారంలోకి రేపటి నుంచి దిగుతున్నారు, రేపెల్లుండో బీజేపీ కూడా ప్రచారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా ఎవరికి వారు కూటమి అయినప్పటికీ కూడా ఇండివిజువల్ ప్రచారంతోనే కొనసాగుతారా, ఉమ్మడి సభలు, ఉమ్మడి ప్రచార కార్యక్రమాలైన నిర్వహించేటువంటి అవకాశం ఉంది? అంటే ఒకటి, ఇప్పుడు టీడీపీ 144 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది. కాబట్టి టీడీపీ క్యాన్వాసింగ్ అనేది చాలా ఇంకా బలమైనటువంటిది, విస్తృతమైనటువంటిది, విస్తారమైనటువంటి రీతిలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అభ్యర్థులు ఎక్కువ, ప్రత్యర్థులు కూడా ఎక్కువ దానికి తగ్గట్టుగా. సో టీడీపీ ప్లానింగ్ అందుకనే 27వ తేదీ నుంచే సభలు మొదలైనాయి. ఆల్రెడీ ప్రజల్లోనే తిరుగుతున్నటువంటి పరిస్థితి అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ, అలానే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఖరారైనటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఒకటి. 21 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది జనసేన పార్టీ. జనసేన పార్టీ 30వ తేదీ నుంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తుంది, 21 అసెంబ్లీ స్థానాలు, అలానే 2 పార్లమెంట్ స్థానాలు. సో ఇక్కడ పరిధి కొంచెం తక్కువైనప్పటికీ కూడా ప్రజల్లోకి వెళ్ళేటువంటి సమయం తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా జనసేన పార్టీ మీద ఉంది. ఎందుకంటే తర్వాత కూటమి తరపున ప్రచారం పైన బిజీగా ఉండొచ్చు. ఇప్పుడు ఈ షెడ్యూల్లో జనసేన పార్టీ ఎంచుకున్నటువంటి నియోజకవర్గాలన్నీ తమ పార్టీ సొంత అభ్యర్థులు, సొంత నియోజకవర్గాలు. సో ఫస్ట్ ఫేజ్ దాని మీదే ఫోకస్ చేస్తుంది. కాబట్టి తర్వాత దశలో కూటమి పైన ఫోకస్. ఇక బీజేపీకి పరిస్థితి వచ్చి మొన్ననే సీట్లకు సంబంధించినటువంటి ఒక ప్రకటన ఇదైంది. దాని తర్వాత సీట్లు దక్కినటువంటి నాయకులు ఇప్పుడు కాన్స్టిట్యూన్సీస్కి వెళ్తున్నారు. నిన్న అనౌన్స్మెంట్, మొన్న అనౌన్స్మెంట్ అయింది, నిన్న ఇవాళ సర్దుకొని బహుశా రేపు ఆదివారం కూడా కొంత రిలాక్స్ అయ్యి సోమవారం నుంచి వాళ్ళు కాన్స్టిట్యూన్సీకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అఫీషియల్గా కూడా బీజేపీ ప్రచార కార్యక్రమాలు అంటే అధినేత్రిగా
భువనేశ్వరి చేస్తున్నటువంటి యాత్రలు, ప్రెస్ మీట్లు ఇవన్నీ ఒక ఎత్తు. బట్ క్యాండిడేచర్ పరంగా, అభ్యర్థిత్వం పరంగా ప్రజల్లోకి వెళ్ళడం మరొక ఎత్తు. ఆ ప్రయత్నాలను మనం చూస్తే కనుక April 5 నుంచి వాళ్ళు సభలకి ప్రణాళిక, అంటే ప్రచార కార్యక్రమాలకి వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో అందరూ కూడా వాళ్ళ సొంత నియోజకవర్గాలు, సొంత అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏవైతే కాంప్లికేటెడ్ క్లిష్టమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో ఫస్ట్ వాటిపైన ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బహుశా April 2 తర్వాత జరగబోయేటువంటి పరిణామాల్లో కూటమి తరపున ప్రచార పరంపర అనేది మొదలవుతుంది. ఎందుకంటే ఇంకా ఇప్పుడు 45 దగ్గర సమయం ఉంది. April 18 నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కూడా 17-18 సమయం ఉంది ఓటింగ్ జరిగేదానికి వచ్చేసరికి. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టండి. ఓటింగ్ మీన్స్ మనం ఎక్కడ నామినేషన్స్ కంప్లీట్ క్లియర్ అయిన దగ్గర నుంచి మనం చూస్తే, నామినేషన్స్ కూడా కలుపుకొని చూస్తే మళ్ళీ అక్కడ కూడా 15 కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ లెక్కలన్నీ చూసుకుంటున్నటువంటి తరుణంలో వీళ్ళు ఫస్ట్ ఫేజ్లో ఎవరి నియోజకవర్గాలపైన వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు, రెండో దశలో కూటమి తరపున కూటమికి సంబంధించిన అభ్యర్థులపైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. అలానే మూడో దశలో ఈ మేనిఫెస్టో అనౌన్స్ చేసిన దాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే వీళ్ళు ఎంత విజిలెంట్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అదే కదా డిస్కషన్ జరుగుతుంది. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా 3 ప్రత్యేకమైనటువంటి అబ్జర్వర్స్ని ఏపీకి మాత్రమే కేటాయించింది, ఏపీకి అపాయింట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నిటిపైన కూడా ఒక కన్ను వేస్తూనే ఈ ప్రక్రియ అంతా కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి కూటమి పైన ఉంది. అందుకనే వీళ్ళు దశల వారీ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. బహుశా పవన్ కళ్యాణ్ ఒక 3 ఎన్నికల ప్రచారానికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఫస్ట్ ఫేజ్ 12 పూర్తి అయితే రెండో దశ కూటమి తరపున క్యాన్వాసింగ్ జరుగుతుంది. మళ్ళీ 3 సొంత నియోజకవర్గాలకు సంబంధించి, అంటే జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల నియోజకవర్గాలపైన మళ్ళీ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. అదే సమయంలో తన సొంత నియోజకవర్గం పిఠాపురం పైన ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లేకపోతే లాస్ట్ టైం భీమవరంలో ఏం జరిగిందో అదే జరిగేటువంటి ప్రమాదం. ఎక్కువ కేటాయించే అవకాశం. ఇప్పుడు ఇంకొక పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు అభ్యర్థిగా ఆయన వెళ్ళి ఓట్లు అడిగితే వచ్చేటువంటి ప్రభావం వేరు, మరొకరు ఆయన తరపున వెళ్ళి ఓట్లు అడిగితే వచ్చేటువంటి ప్రభావం వేరు. ఇప్పుడు వంగ గీత ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి మరీ మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఆమెకు తోడుగా అటు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, ఇటు ముదరగడ పద్మనాభం, వీళ్ళందరూ కూడా నాయకులందరూ, మిథున్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆ నియోజకవర్గాన్ని ఒక స్పెషల్ కేటగిరీ కాన్స్టిట్యున్సీ కింద చూస్తున్నారు. ఆ స్పెషల్ కేటగిరీ కాన్స్టిట్యున్సీలో గెలుపొందాలంటే ఇంకోటి అధినేత చేసినటువంటి డైరెక్షన్స్ ప్రకారం అక్కడే ఓడించాలి పవన్ కళ్యాణ్ అనేటువంటి చర్చ ఎక్కువ జరుగుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఇంకొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం జనసేనకి, జనసేన నాయకులకి, జనసేన అధినేతకి కూడా ఉంది. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈసారి మరింత ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులను సమన్వయం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకల్పాల్సినటువంటి బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ పైన ఉంటుంది. ఇవన్నీ సమాంతరంగా జరిగినప్పుడే అక్కడ విజయం అనేది సాధ్యమవుతుంది. లేదంటే మళ్ళీ ఏదో ఒక సమస్య ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. చివరి నిమిషంలో అభ్యర్థిగా వెళ్ళి అభ్యర్థిస్తే వచ్చేటువంటి ఓటు పర్సంటేజ్ చాలా విలువైనది, చాలా ఎక్కువ ఆకర్షించేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఇంటింటి ప్రచారానికి కనుక పిఠాపురంలో వెళ్తే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నటువంటి 100,000 మెజారిటీ సాధించడం చాలా సులువైంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం, దగ్గర 236,000 ఓట్లు ఉంటే అందులో 2 lakh ఓట్స్ పోలైనా, 2,00,000, 2,10,000 ఓట్లు పోలైనా కానీ పవన్ కళ్యాణ్ వన్ సైడ్గా ఓటింగ్ని మొత్తం కూడా గ్రాప్ చేయాల్సినటువంటి పరిస్థితులు, అంటే కనీసం 140,000, 150,000 ఓట్లు కనుక పవన్ కళ్యాణ్కి పడితే ఖచ్చితంగా 100,000 మెజారిటీ సాధించడం అనేది సులువైనటువంటి ఉన్నాయి. ఒకవేళ అంత పెద్ద టార్గెట్ పెట్టుకున్నప్పుడు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఓటర్ని టచ్ చేయకుండా కేవలం బహిరంగ సభలు నిర్వహించి, రోడ్ షోలు నిర్వహించి వెళితే సినిమా తెరపైన పవన్ కళ్యాణ్ చూసినట్టే ఫీల్ అవుతారు. కానీ తమ సొంత నియోజకవర్గంలో తమ కాబోయే ఎమ్మెల్యేని చూసినట్టుగా ప్రజలు ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి జనసేన పార్టీ నాయకులు దానిపైన ఒక సమగ్ర ప్రణాళికతో పిఠాపురం పైన ఫోకస్ పెట్టాలి. ప్రచార కార్యక్రమాలు, ప్రచార పర్వం వేరు, అలానే పిఠాపురంలో చేయబోయేటువంటి ప్రచారం వేరు. ప్రచారం అక్కడ అభ్యర్థిగా జరగాలి, మిగతా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అధినేతగా జరగాలి. ఈ చేంజ్, ఈ మార్పుని కనుక, ఈ తేడాన్ని కనుక గమనించి జనసేన పార్టీ పిఠాపురంలో అడుగు పెడితే అంతగా ఆశించిన ఫలితం ఈజీగా దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్. సో మొత్తానికి అది 30 నుంచి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారంలోకి దిగుతున్నటువంటి సందర్భంలో పిఠాపురంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా కొంత ఎగ్జైటింగ్గా ఉన్నారు. అక్కడ ప్రచారం మొదలు పెట్టిన తర్వాత పూర్తిగా భిన్నమైనటువంటి వాతావరణం, తమకు అనుకూలమైనటువంటి వాతావరణం కూడా క్రియేట్ అవుతుందంటూ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.